అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో విభేదాలు చల్లారట్లేదా? తెలుగు తమ్ముళ్ల మధ్య ముసలానికి కారణమేంటి? అధినేత హెచ్చరించిన ఏకతాటుపైకి రాకపోవడానికి గల మనస్పర్ధలేంటి? సీనియర్లతో జూనియర్లు కలవలేకపోతున్నారా? ఇరు వర్గాల మధ్య భేషజాలతో కార్యకర్తలు నలిగిపోతున్నారా? టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో వర్గపోరు అధికార పార్టీకి లాభం చేకూర్చునుందా? కళ్యాణదుర్గం టీడీపీలో అసలు ఏం జరుగుతోంది? వర్గపోరు చల్లార్చాలంటే అధిష్టానం ఏం చేయాలి? కార్యకర్తలను సంతృప్తిపరిచే మార్గమేంటి? తమ్ముళ్ల తగుబు వెనక ఓపెన్ సీక్రెట్ ఏంటి? కళ్యాణదుర్గం టీడీపీలో వర్గ విభేదాలు. సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా రాజకీయాలు. ఆధిపత్య పోరుతో పలచనవుతున్న నేతలు. వర్గ విభేదాలతో నలిగిపోతున్న కార్యకర్తలు. అధిష్టానం దృష్టి సారించాలనే విజ్ఞప్తులు. ఐక్యంగా ఉంటే పుష్కలంగా గెలిచే అవకాశాలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో ద్విముఖ పోటీ నెలకొంది. సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా అక్కడి నేతలు విడిపోయారట. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, మాజీ జెడ్పీటీసీ రామ్మోహన్ చౌదరి, మాజీ మార్కెట్యార్డు చైర్మన్ మల్లికార్జున ముగ్గురు కలిసి ఓ వర్గంగా ఉన్నారు. టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు, పలు మండలాల కన్వీనర్లు కలిసి ఓ వర్గంగా ఏర్పడ్డారు. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందరూ కలిసి పనిచేస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ విజయం నల్లేరు మీద నడకే. కానీ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని బాధ్యతల నుంచి తప్పించి ఉమామహేశ్వర నాయుడుకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడం, గత ఎన్నికల్లో టికెట్టు కేటాయించడంపై హనుమంతరాయ చౌదరి వర్గం గుర్రుగా ఉందట. అందుకే గత ఎన్నికల్లో సహకరించలేదనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ అదే పరిస్థితి ఎక్కడ ఎదురవుతుందోనన్న ఆందోళన తెలుగుదేశం అభిమానులు కార్యకర్తల్లో వ్యక్తమవుతుందట. పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నం హనుమంతరాయ చౌదరికి ఎమ్మెల్సీ లాంటి సముచిత స్థానం కేటాయించి నియోజకవర్గం నుంచి ఎవరికైనా అవకాశం కల్పిస్తే కార్యకర్తలందరూ కలిసి పనిచేసే అవకాశం ఉంటుందనే టాక్ నడుస్తోంది. అధిష్టానం వీలైనంత త్వరగా పంచాయతీపై దృష్టి పెట్టాలని కోరుతున్నారట కార్యకర్తలు. లేదంటే ఈ వర్గ పోరుతో అధికార పార్టీకి విజయాన్ని అప్పనంగా అందించే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారట. తమ కష్టాన్ని బూర్దలో పోసిన పన్నీరు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారట. పార్టీలో సీనియర్లుగా ఉన్న మాజీ జెడ్పీటీసీ రామ్మోహన్ చౌదరి, మాజీ మార్కెట్యార్డు చైర్మన్ మల్లికార్జున ఇంకొంతమంది సీనియర్ నాయకులు వెళ్లి అధిష్టానంతో మాట్లాడితే సమస్యకు పరిష్కారం లభిస్తుందని నియోజకవర్గ నేతలు భావిస్తున్నారట. ఉమామహేశ్వర నాయుడు సైతం తాను సీనియర్లతో ఎంత కలిసిపోదామనుకున్నా కలవని పరిస్థితి నెలకొందని, దీనికి అధిష్టానం గట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారట. ఇక జిల్లాకు చెందిన సీనియర్ నేతలు సైతం ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్లే సమస్య జటిలమైందనే టాక్ సైతం కార్యకర్తల్లో వినిపిస్తోంది. గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నా నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు టీడీపీకి ఇబ్బందిని కలిగిస్తున్నాయనే చర్చ బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.